Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu mind game, Pawan ku ardham kavadam ledha? Valapu baanalni visurutondi Telugudesam party. Nonsense antu bet chestondi Janasena party. ఈ రెండు పార్టీల మధ్య ప్రేమ ఇప్పుడు కొత్తగా చిగురించిందేమీ లేదు. ప్రేమ విరహం అన్నే అయిపోయాయి. మళ్ళీ కొత్తగా టీడీపీ నుంచి వలపు బాణాలు జనసేన వైపు దూసుకెళ్తున్నాయి. జనసేన 2019 ఎన్నికలలో ఒక్క సీటుకే పరిమితమవడానికి కారణం వైసీపీ మాత్రమే కాదు టీడీపీ కూడా. వైసీపీ కంటే ఎక్కువగా టీడీపీ జనసేనను వంచనకు గురిచేసింది. జనసేన మాకు మిత్రపక్షమే అని సరిగ్గా పోలింగ్కి కొద్ది రోజుల ముందు టీడీపీ నేతలు చేసిన ప్రచారమే జనసేనను దారుణంగా దెబ్బతీసింది. అలాగనే టీడీపీ బాగుపడింది కూడా లేదు. తాను మునిగిపోతూ తనతో పాటు ఇతరులని ముంచేయడం ఎలాగో చంద్రబాబుకి బాగా తెలుసు. 2019 ఎన్నికలలో జనసేనను అలాగే ముంచేసింది టీడీపీ. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీకి సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష హోదా జనసేనకు దక్కేందుకు అనుకూలమైన పరిస్థితులే ఏర్పడుతున్నాయి. ఇది తెలిసే చంద్రబాబు జనసేనను దెబ్బ కొట్టేందుకు వలపు బాణాలని విసురుతున్నారు. నిజానికి ఈ దుష్ప్రచారాన్ని జనసేన తీవ్రంగా ఖండించాల్సి ఉంది. చిత్రం ఏంటంటే జనసేన తమకు మిత్రపక్షమని, టీడీపీ కుట్రపూరిత రాజకీయాలు చల్లవని భారతీయ జనతా పార్టీ చెప్పాల్సి వస్తోంది. ఎన్నికల వ్యూహాల నేపథ్యంలో టీడీపీతో కలిసి వైసీపీని దెబ్బకొట్టే అవకాశం వస్తే అవకాశాన్ని పవన్ కళ్యాణ్ వదులుకోకపోవచ్చు అన్న చర్చను టీడీపీ నేతలు లేవదీస్తున్నారు. టీడీపీ కోవర్టులైన కొందరు జనసేన మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు. ఇది జనసేనను నిండా ముంచేస్తుందన్నది నిర్వివాద అంశం.